హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి డే ఫ్రెండ్స్ అయితే మీరు చాలా సార్లు గమనించి ఉంటారు ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది మనకు ఉబ్బడం అనేది ఓకే సో మీది కాకపోయినప్పటికీ మీ ఫ్రెండ్స్ది మీకు తెలిసిన వాళ్ళది చాలా మంది మొబైల్ యొక్క బ్యాటరీ అయితే ఉబ్బుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన మెయిన్ రీజన్ అయితే ఏదైతే ఉంటుందో సో అది చాలా మందికి తెలియదు అనమాట సో కొంతమంది క్రియేటివ్ చేసి అంటే చెప్పడం జరుగుతుంది ఇలా అయితే ఉబ్బడం జరిగిందని సో కాకపోతే మెయిన్ రీజన్ అనేది మందికి తెలియదు ఓకే సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కదా మన మొబైల్ యొక్క బ్యాటరీ ఏదైతే ఉంటుందో దీనికి ఉబ్బడానికి అసలు కారణం ఏంటిది అనేది తెలుసుకుందాం దాంతోపాటు మనం ఉబ్బిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా రికవరీ చేయాలంటే మనకు మెయిన్గా ఉండే స్థాయికి అంటే ముందు ఉన్న సైజ్కి ఎలా రప్పించాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో అందుకోసం మనకి వీడియోని పూర్తి వరకు చూడడానికి అప్పుడు మీకు అర్థమవుతుంది ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను అందుకోసం మనకి కింద కనిపిస్తున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో పదండి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోని స్టార్ట్ చేద్దాం సో నేను ఇష్టం వాళ్ళకి ఒక విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉంటాయో సో దాని యొక్క బ్యాటర్ అయితే ఉబ్బావు ఓకే సో ఎందుకు ఉబ్బో అంటే మనకు బ్యాటరీ దాన్ని ఏదైతే ఉంటుందో అది ముందే పిక్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని మనం బయటకు తీయలేము పెట్టలేము ఓకే సో అది ముందే పెట్టు పెట్టి ఉంచుంది అంటే పెట్టి ఉండడం జరుగుతుంది సో దాన్ని అయితే మనం బయటకు తీయలేము ఫ్రెండ్స్ ఓకే సో మనకు మెయిన్గా వచ్చేసరికి చిన్న చిన్న ఫోన్స్ ఉంటాయి కదా అంటే డబ్బా ఫోన్స్ జియో ఫోన్ కానివ్వండి లేకపోతే చిన్న చిన్న స్మార్ట్ ఫోన్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటాయి కదా చిన్న చిన్న స్మార్ట్ ఫోన్స్ దాన్ని మనం బ్యాటరీ తీయగలుగుతాం బయటకు సో అలాంటివి ఎక్కువ ఉబ్బుతాయి ఫ్రెండ్స్ సో ఎందుకంటే సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏమిటంటే సో వేరే ఛార్జర్స్ ఏదైతే ఉంటాయో సో అంటే వేరే కంపెనీకి సంబంధించిన ఛార్జర్స్ లేకపోతే వేరేది ఏదైనా సరే అంటే మనకు మొబైల్ని హీట్ చేసేంత అంటే హీట్ అయ్యేంత వరకు మొబైల్ని యూజ్ చేయడం కానీ సో దీని ద్వారా ఏమవుతుందంటే సో మొబైల్ బ్యాటరీలో కొన్ని రకాల గ్యాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో కొన్ని రకాల గ్యాసెస్ అయితే ఉంటాయి సో నేను దీన్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే నేను అంత కెమిస్ట్ అయితే చదవలేదు కాబట్టి ఓకే సో నాకు తెలిసినంత చెప్తాను ఫ్రెండ్స్ ఓకే సో కొన్ని గ్యాసెస్ అయితే ఉంటాయి సో ఆ గ్యాసెస్ ఏదైతే ఉంటుందో సో మనకు వేరే గ్యాసెస్ ఏదైతే ఉంటాయో సో అవి లోపలికి పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే దాని అంటే అవి రెండింటిని మధ్య చిన్న సంఘర్షణ అంటే ఘర్షణ అయితే జరగడం జరుగుతుంది సో దాని ద్వారా అయితే మనకు బ్యాటర్ అయితే ఉబ్బడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో అంతే తప్ప మీరు మొబైల్ని అంటే చాలామంది చెప్పే రీజన్స్ ఏమిటంటే మనకు మొబైల్ని అంటే పెట్టి ఛార్జర్స్కి పెట్టి మనకి యూజ్ చేస్తాం సో అందుకోసం అని మన బ్యాటరీ అయితే జరుగుతుంది లేకపోతే మనం నైట్ మొత్తం మన పక్కనే పెట్టినా సరే నైట్ మొత్తం చార్జింగ్ పెట్టినా సరే సో అందుకోసం మంచి ఉబ్బడం జరుగుతుంది చాలా చాలామంది చెప్తారు సో మెయిన్ రీజన్స్ ఏమిటంటే మనం వేరే గ్యాసెస్ ఏదైతే ఉంటాయో సో అవి మనకు లోపలికి పోతాయి ఫ్రెండ్స్ సో అప్పుడే మనకైతే సో రెండు గ్యాసెస్ మధ్య అయితే మనకు సంఘర్షణ జరిగి సో మనకైతే బ్యాటరీ అయితే ఉ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో దీనికైతే ఇప్పుడు మనం మెయిన్ అనేది అంటే రీజన్స్ ఏంటి అంటే బ్యాటరీస్ యొక్క వేరే గ్యాసెస్ ఏదైతే ఉంటాయో సో అవి లోపలికి వెళ్ళిపోతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మన బ్యాటరీస్ అయితే మనం బయటకు తీస్తూ ఉంటాం లేకపోతే మనం తింటూ ఉండే చేతులతోనే అలానే పట్టుకుంటాం బ్యాటరీస్ని సో అలా కాకుండా మనకైతే అంటే వేరే మనం చూసుకుంటే చుట్టూ మనకు ఎన్నో రకాల గ్యాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో మనం దాని యొక్క పేర్లు కూడా మనం అయితే చెప్పలేము సో అవి చాలా రకాలు ఉంటాయి కదా మన బ్యాటరీని బయటకు తీయడం సో పెట్టడం సో ఇలాంటివి చేసేటప్పుడు వేరే రకాల గ్యాసెస్ అయితే పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ లోపల సో అదే విధంగా మనం అయితే చేస్తూ ఉంటాం కాబట్టి సో మొబైల్ యొక్క బ్యాటరీ అయితే ఉబ్బడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇది వాజ్ మెయిన్ రీజన్ అన్నమాట సో నేను మొత్తం నాకు తెలిసినంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ అది కూడా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చెప్పాను సో ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఉబ్బిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మామూలు సైజులో ఎలా రప్పించాలి అంటే ఉబ్బిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ముందు ఉన్న బ్యాటరీ లాగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మనకు ఏదైతే ఉంటుందో మన ఉబ్బిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మామూలు సైజులో అయితే మార్చలేము ఫ్రెండ్స్ ఎందుకు మార్చలేము అంటే అది ఆల్రెడీ అయిపోయింది దాని యొక్క పని ఉంటుంది అది అయిపోయింది ఫ్రెండ్స్ దాని లోపల ఉండే గ్యాసెస్ ఏదైతే ఉంటాయి సో అవన్నీ చనిపోవడం లేకపోతే బయటికి వెళ్ళడం జరిగింది సో మనమైతే కొత్త బ్యాటరీని అయితే తీసుకోవాలి ఓకే సో అప్పుడు మనకైతే పని చేస్తుంది అంతే తప్ప అది పోయిన బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఉబ్బిన బ్యాటరీ సో దాన్ని అయితే మనం అయితే మంచిగా అయితే చేయలేము ఫ్రెండ్స్ ఓకే సో కాదు చిన్న వీడియో అన్నమాట నేను మొత్తం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ని లైక్ చేయడం లేదు సో చిన్న చిన్న మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను కాబట్టి సో వీడియో అయితే లైక్ చేయండి సో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అంతవరకు బాయ్